పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం భీమవరం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక శ్రామిక కర్షక సోదరులకు మేడే శుభాకాంక్షలు మేకా శేషబాబు గారు మీడియా ద్వారా తెలిపారు. దేశానికి వెన్నెముక కార్మికులయని వారి అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందని తెలిపారు. మేడే దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులకి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనందర తెలుసు, మరి కార్మిక శక్తి కానివ్వండి శ్రామిక శక్తి కానివ్వండి ఈ యొక్క దేశానికి వెన్నెముకగా నిలబడేటువంటి విధంగా ఈరోజు శ్రామికులు కార్మికులు అందరూ కూడా ఈరోజు మన దేశానికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తుల విషయంలో కానివ్వండి మన దేశానికి కావాల్సినటువంటి మరి మౌలిక వసతులు కానివ్వండి కనీస సౌకర్యాలు కానివ్వండి అన్నీ కూడా ఈరోజు అమలు జరుగుతూ ఉన్నాయంటే దీనంతటికీ కూడా ప్రధానమైనటువంటి ముఖ్య కారణం శ్రామికులు కార్మికులు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే ఒక పరిశ్రమలో కానివ్వండి ఒక ఫ్యాక్టరీలో కానివ్వండి ఒక గనుల్లో కానివ్వండి అన్ని చోట్ల కూడా ఈరోజు ఎన్ని యంత్రాలు ఉన్నా సరే ఈరోజు శ్రామికులు లేకుండా ఏ పని కూడా జరగనటువంటి పరిస్థితి మన అందరం కూడా చూస్తున్నాం. వారందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండి వాళ్ళందరి కుటుంబాలను కూడా సంతోషాలు నింపేటటువంటి విధంగా వెలుగులు నింపేటటువంటి విధంగా రాబోయే కాలంలో వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని మంచి జరగాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి పిల్లలకి విద్య విషయంలో కానివ్వండి వైద్య విషయంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానివ్వండి ప్రత్యేకంగా కార్మిక శాఖను కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క కార్మిక శాఖ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా అనేక సౌకర్యాలన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి చూసుకున్నట్లయితే అసంఘటిత కార్మికులు ఎంతోమంది మరి ఈరోజు పెయింటర్స్ కానివ్వండి తాపీ మేస్త్రీలు కానివ్వండి వడ్రింగ్ మేస్త్రీలు కానివ్వండి అదేవిధంగా ప్లంబర్స్ కానివ్వండి అనేక మంది ఈరోజు అసంఘటిత కార్మికులందరూ కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ అందించేటటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా బీమాను అందించేటటువంటి విధంగా కూడా ప్రభుత్వాలు ఈరోజు చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్రైవర్లు కానివ్వండి వర్కర్స్ కానివ్వండి మరి క్లీనర్స్ కానివ్వండి ఆటో కార్మికులు కానివ్వండి ఎంతోమంది ఈరోజు ఈ యొక్క వ్యవస్థలో ఒక భాగంగా ఒక మూల స్తంభంగా ఉన్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పెట్టుబడి మూలధనం కంటే ముఖ్య ఎక్కువ ఎవరంటే ఈరోజు కార్మిక శక్తి శ్రామిక శక్తి అనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కార్మిక శక్తి ఉంటేనే ఏదైనా సాధ్యపడేటువంటి పరిస్థితి కార్మిక శక్తి ద్వారానే రాబోయే కాలంలో అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి మనకున్నటువంటి మౌలిక సౌకర్యాలు అదేవిధంగా మానవ వనరులు కూడా ఈరోజు కార్మిక శక్తి ద్వారానే వెలికి తీసి ఆ యొక్క ఉత్పత్తుల్ని ప్రజలకు అందించేటువంటి విధంగా ప్రజలందరికీ కూడా ఒక చైన్ సిస్టంలో అందించేటటువంటి విధంగా ఈరోజు కార్మిక శక్తిని మనం ఈరోజు ఒక ప్రధానమైనటువంటి శక్తిగా మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మేడే సందర్భంగా మన కార్మిక సోదరులను అందరినీ కూడా మనం గౌరవించుకోవాలి. అదేవిధంగా వాళ్ళని ఎప్పుడు కూడా మనం అన్ని విధాలు కూడా స్ఫూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా చూసి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని నైతిక బలాన్ని ఒక స్ఫూర్తిని ఒక ఆదర్శాన్ని నింపవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిపైన కూడా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ కార్మిక సంఘ సోదరులందరూ కూడా ఒక రకమైనటువంటి ఐక్యతతోటి ఒక రకమైనటువంటి అవగాహనతో ఒక రకమైన చైతన్యంతో మీరందరూ కూడా రాబోయే కాలంలో ముందుండి మరి మీకు కావలసినటువంటి హక్కులు కానివ్వండి విధులు కానివ్వండి నెరవేర్చుకునేటువంటి విధంగా మరి ఈరోజు అన్నీ కూడా సాధ్యపడేటువంటి విధంగా మీ యొక్క కుటుంబాల్లో కూడా మంచి జరిగేటటువంటి విధంగా మేలు జరిగేటటువంటి విధంగా ఈరోజు కార్మికుడు బలహీన పడితే ఆ యొక్క కార్మిక కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు లేకుండా ఆ యొక్క కుటుంబాన్ని మరి ప్రభుత్వాలు కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క కార్మికుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఐక్యత ద్వారా ఒక సంఘీభావం ద్వారా ఆదుకునేటువంటి విధంగా కూడా సంఘటితంగా ఉండాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరోసారి మేడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.